టీమిండియా మాజీ కెప్టెన్ మరియు స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ మరో వరల్డ్ రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. మరో 64 పరుగులు జోడిస్తే ఈ రికార్డుని తను సొంతం చేసుకుంటాడు. మరో 2 రోజుల్లో మొదలు కాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ 64 పరుగులు చేసి అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 546 ఇన్నింగ్స్లో 24,936 పరుగులు చేసి ఉన్నాడు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్లో 25,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్లు గాను 34,357 పరుగులు చేసి ఉన్నాడు. తర్వాత కుమార్ సంగక్కర శ్రీలంక బ్యాట్స్మెన్ అయిన 666 ఇన్నింగ్స్లో 28,016 పరుగులు చేసి ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన బ్యాట్స్మెన్ రికీ పాంటింగ్ 688 ఇన్నింగ్స్లు గాను 27,483 పరుగులు చేసి ఉన్నాడు. తర్వాత మరో శ్రీలంక బ్యాట్స్మెన్ అయిన మహేళ జయవర్ధనే 725 ఇన్నింగ్స్లో గాను 25,957 పరుగులతో ఉన్నాడు. తర్వాత చివరిగా జాక్విస్ కలిస్ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అయిన ఇతను 617 ఇన్నింగ్స్లో గాను 25,534 పరుగులతో ఉన్నారు. తర్వాత స్థానాలకు గాను కోహ్లీ ఇక భారత తరఫున 25,000 పరుగులు చేసిన 2 బ్యాటర్గానే కాక అతి తక్కువ ఇన్నింగ్స్లో చేసిన బ్యాటర్గా కూడా చరిత్రలోకి ఎక్కనున్నాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్లోనే ఈ నాగపూర్లోని ఈ రికార్డు బ్రేక్ చేయాలని ఆశిద్దాం. అంతేకాక ఇరు జట్లు ఈ సిరీస్ విజయం కోసం తమ వ్యూహాలతో గెలిపే లక్ష్యంగా దిగనున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.